ఓటర్ చైతన్య పరిచేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్వ తీసుకుంది. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఇటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ మోడల్ పోలింగ్ స్టేషన్ను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. సరికొత్త రీతిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ మోడల్ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. సందర్శించేందుకు వచ్చిన వారికి జూట్ బ్యాగులను అందిస్తున్నామని తెలిపారు. ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. అందులో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశామని, ఓటు హక్కు వినియోగించుకున్న వారు సెల్ఫీలు దిగాలని సూచించారు. మొత్తం 11 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఇందులో 5 మహిళలు, 2 పీడబ్ల్యూడీ, 1 నూతన ఓటర్లతో పాటు మిగిలినవి మోడల్ పోలింగ్ స్టేషన్లుగా మార్చామని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయటం జరిగింది. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు ప్లాస్టిక్ వాడకూడదు. సో అందుకోసమే వచ్చిన వాళ్ళకి, ఓటు వేసిన వాళ్ళకి కొందరికి బ్యాగ్స్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు వాటర్ బాటిల్ని, సొంత వాటర్ బాటిల్ని, ప్లాస్టిక్ లేదా కాపర్ వాటర్ బాటిల్ని వాడాలి. ఆ తర్వాత కుండలో నీళ్లు తాగాలి అనే కాన్సెప్ట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలని గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు దీన్ని సర్వాంగ సుందరంగా పుష్పాలంకరణ చేయడం జరిగింది. తర్వాత మొక్కలతోటి కూడా అలంకరణ చేయడం జరిగింది. తర్వాత సెల్ఫీ పాయింట్స్, తర్వాత మంచి కార్పెట్ తోటి అలంకరణ కూడా చేయటం జరిగింది. సో ఇట్లాంటివి 11 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది నగరపాలక సంస్థ పరిధిలో.